కన్నప్ప ఇప్పుడు విష్ణు తీస్తున్నారు కన్నప్ప. అవునండి, ఆ కన్నప్ప రాజుగారికి కూడా చెప్పామని చెప్పి మోహన్ బాబు గారు మన ప్రెస్ మీట్ లో చెప్పారు. అవునండి, అవును. ఆ కన్నప్ప ప్రస్తావన ఇంకా ఈ చర్చలు జరిగాయి, డిస్కషన్స్ అంటే మరి వాళ్ళకి కృష్ణరాజు గారు మరి మోహన్ బాబు గారు వీళ్ళందరూ మంచి స్నేహితులే కాదు, కృష్ణరాజు గారు అంటే మోహన్ బాబు గారికి చాలా రెస్పెక్ట్. ఎక్కడికి వెళ్ళా కూడా ఆయన గురించి చెప్పటం, ఆయన నిజాయితీగా చాలా ఇష్టం కృష్ణరాజు గారు అంటే. ఆ రెస్పెక్ట్ ఉంది, అనుబంధం ఉంది, ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలవటం అంతా కూడా. కన్నప్పగా అబ్బాయి మా విష్ణు ఈ కన్నప్ప చేయటం, అందులో బాబు కూడా చేయటం చాలా సంతోషం నాకైతే. ఫిల్మ్ సిటీలో షూట్ జరిగినట్టుంది మొన్న మధ్య, ఇప్పుడు నందీశ్వరుడు అనుకుంటున్నారు అది క్యారెక్టర్, వాళ్ళు రివీల్ చేయలేదు. శివుడుగానేమో అక్షయ్ కుమారు, నందీశ్వరుడుగా ప్రభాస్ గారు అని విన్నాం బయటికి. నాకు కూడా అసలు తెలీదు, అసలు వెళ్ళలేదు. ఆయన భక్తి కన్నప్ప, ఆయన కన్నప్ప తీస్తున్నారు అదే మోహన్ బాబు గారు అని చెప్పారు, చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే భక్తి కన్నప్ప రాజుగారు నేను తీయాలని చాలా సందర్భాలు చెప్పారు, మీడియం ముఖం కూడా చెప్పారు, భక్తి కన్నప్ప నా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిద్దేమో చూద్దామని చెప్పేసి. అట్లాంటిది వీళ్ళు ట్రై చేస్తున్నారు కదా ఇప్పుడు అని. మీ టీజర్ చూసారమ్మా ఇది, కన్నప్ప చూసారా, విష్ణుబాబు దేవుడు కన్నప్ప స్టార్టింగ్లో అప్పుడు అదే టైంలో నేను ఏంటది అక్కడ ఎలక్షన్లోనే అది ఉండిపోవటం వల్ల చూడలేకపోయాను నేను. మీరు ఆయన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏంటనేది మీకు తెలుసు. అవునండి, బట్ ఆయన చైల్డ్హుడ్లో ఏం జరిగిందో తెలియదు కదా. తెలియదు అవన్నీ కూడా. ఓకే, జీవితంలో ప్రతి మనిషికి తప్పదు అప్పులు చేయటం అనో దేన్నో తీర్చుకోలేను, ఇంకెందుకు ఈ జీవితం నాకు భరించలేకపోతున్నాను, సూసైడ్ చేసుకోవాలని ఎంతోమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలా జీవితంలో మనిషి అలా నిరుత్సాహ పడకూడదు, చేసుకోకూడదు. ప్రతి ఒక్కరికి ఆలోచిస్తే ఏదో ఒక అవకాశం అతనికి దొరుకుతుంది. నేను వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, ఈ భర్తృహరి సుభాషితాల్లో ఆయన మహానుభావుడు కదా భర్తృహరి గారు, ఆయన ఎప్పుడు అలా ఏదో ఒకటి రాసుకుంటూనే ఉండేవారు, తప్ప ఏ పని చేసేవారు కదా అలా రాసుకుంటూ. ఒకసారి అత్తోరింటికి వెళ్ళారంట ఆయన, అయితే అత్తగారు వాళ్ళు రోజు ఎప్పుడు చూసినా ఏ పని చేయడం వాళ్ళని ఏదో ఒకటి రాసుకుంటూనే ఉంటాడు ఆయన. అలా రాసి కాగితాలు అవి చిత్తు కాగితాలు అన్నీ పెడస్తా, అయితే పక్కనే వాళ్ళకి నైబర్స్ ఉండేవారు. అప్పుడు వాళ్ళంతా కూడా పూర్వం కాలంలోనే బిజినెస్ మెన్ ఉంటారు కదా వీళ్ళందరూ మన ఆయన పక్క ఆయన ఎన్నో సంవత్సరాలు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోతే ఎన్నో సంవత్సరాలు పట్టేదంట వచ్చేసారు బిజినెస్ చేసుకొని, పాపం డబ్బు పట్టుకొని ఆ షిప్లో వేసుకొని వచ్చేవారంట కదా. అయితే వీళ్ళు బిజినెస్ మెన్ కదా జాగ్రత్త ఉంటుంది, ఈ ఇంట్లో వాళ్ళు అల్లెడీ ఎప్పుడు ఏవాడు రాసుకుంటూనే ఉంటాడని కాగితాలు పట్టుకుని పక్కన పడేస్తే వాళ్ళేమో వచ్చాక ఆయన మనం బిజినెస్ అమ్ముతూ ఉంటాం కదా పప్పులు ఉప్పులను పొట్లాలు కట్టుకోవడానికైనా బాగా పనికొస్తాయని ఈ కాగితాలు అన్నీ పట్టుకెళ్ళి అటుకు మీద పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకున్నారు అయిపోయింది. అయితే ఆయన కోమట్లు అనమాట వాళ్ళు, ఆయన బిజినెస్ అయిపోయి వచ్చారనమాట ఇంటికి. వస్తూనే కొబ్బరి పెట్టుకుంటా మనిషితో సర్ప్రైజ్ చేద్దామని డైరెక్ట్గా ఆయన ఇంటికి వచ్చేసి లోపలికి వెళ్ళేసరికి భార్య నిద్రిస్తుంది, పక్కనే ఇంకొక అతను పడుకొని ఉన్నాడు. అతను ఒకసారి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఇంక నేను రాను అనుకొని ఇంకో పెళ్లి చేసేసుకుంది, నేనేమో ఎంతో ఆశతో వచ్చానని అక్కడ ఒక కత్తి ఉంటే ఎందుకు తిన్ను పొడిసేసి నేను వీళ్ళిద్దరిని పొడిసేసి నేను పొడుచుకోవాలని తీసి కత్తి ఎత్తేసరికి ఆయన మహానుభావుడు రాసిన సుభాషితాలు ఉన్నాయి కదా వీళ్ళు దాచుకున్నారు అందులో ఒక కాగితం పడింది. చూస్తే నువ్వు ఏదైనా చెయ్యి కానీ చేసే ముందు కానీ ఒక్క సెకండ్ ఆలోచించు అని ఉంది దాని మీద. ఆయన ఇలా అనేసరికి భార్య లేచింది, ఏమండి మీరు ఏంటి చెప్పకుండా వచ్చేసారు, మీరు చెప్తే మేము అందరం మేము వెల్కమ్ పలుకుతాం కదా, మీరు వెళ్ళిపోయారు, వెళ్ళి 20 ఏళ్ళు అయిపోతుంది మీరు తిరిగి వచ్చేసరికి, మీరు వెళ్ళేసరికి నేను ప్రెగ్నెంట్, నీగో మీ అబ్బాయి 20 ఏళ్ళు కుర్రాడు కొడుకు అనేసరికి అయ్యో నేను నిజంగా ఆవేశంతో కానీ ఒక్కసారి సెకండ్ ఆలోచించండి అనగానే నా మైండ్ ఆలోచనలో పడింది, లేకపోతే నా భార్యని నా కొడుకుని ఇద్దరు ఆ మహానుభావుడు ఎక్కడ ఎక్కడున్నారు, ఈ సుభాషిత రాసిన మహానుభావుడు ఎవరు, ఆయన వెతుకు వెతుకు పట్టుకురండి అని వాళ్ళ వెళ్ళి ఆయన్ని ఆ పక్కింట్లోనే ఉన్నారంటే కాళ్ళ మీద పడి
అంటే అంత ఆయన ఇంకా చాలా ఉంటాయి. అంటే కృష్ణరాజు గారు చెప్పేవారు అనమాట ప్రతి మీటింగ్ లో ఈ సుభాషితాలు, ఏ మనిషి అయినా తను ఏ పని చేద్దాం అనుకున్నా చేసే ముందు మాత్రం ఒక సెకండ్ ఆలోచించండి, మీకు టక్మని తెలుస్తుంది. అలాగా ఎన్నో ఉంటాయి కృష్ణరాజు గారి సుభాషితాలు, నేను ఇంకా చెప్పవలసిన చాలా ఉన్నాయి. అందుకని పుస్తక రూపంలో అందరికీ మంచి ఆలోచన. అయితే రాజుగారి బిజినెస్ ఒకటి ఉండేదంట, రాజుగారి బిజినెస్ ఉందా లేకపోతే ఏం చేశారు అది? అప్పుడు గోపీకృష్ణ గ్రైనేడ్స్ అండి. గ్రైనేడ్స్ తర్వాత అది తీసేసాం. లేదు ఇప్పుడు సినిమాలు అయితే నాకు తెలిసి అందరికి తెలిసింది 190 సినిమాలు. 190 సినిమాలు చేశారు. అద్భుతమైన 50 ఇయర్స్ అయిపోయింది డిస్ట్రిక్ట్ వచ్చి. అవునవును, ఆనందమైన జీవితాన్ని అనుభవించారు. ఎప్పుడు దేనికి బాధపడటం కానీ సంతోషంగా ఫ్రెండ్స్ తో గడిపారు, ఫ్యాన్స్ తో గడిపారు, ఫ్యామిలీతో గడిపారు. పరిపూర్ణమైన సంపూర్ణమైన జీవితం అనమాట. 83 సంవత్సరాలు చాలా కనిపించేవారు కాదు. అవును, ఈ కోవిడ్ ఈ వచ్చి అట్ల వల్ల అవును వాళ్ళు వేసే వ్యాక్సిన్స్ మనుషుల్లో ఇమ్యూనిటీని లాగేసి ఇప్పుడు చిన్న ఏజ్ లో కూడా చాలా మందికి బ్లడ్ క్లాట్ అనేది చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది, ప్రాబ్లం అవుతుందంట. దాన్ని అన్ని అధిగమించాలి మనిషి. అందుకే యోగా, కృష్ణరాజు గారు మంచి యోగా చేసేవారు. యోగా చేసేవారు, ఆ శివన్ చక్రాస చేసేవారు అనమాట. మెడిటేషన్ అలా సగం ప్రాబ్లమ్స్ అన్ని డాక్టర్లు కూడా క్యూర్ చేయని అయినా చేసుకుండేవారు. అంత అద్భుతమైన యోగా అంటే చాలా ఇష్టం.